ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో తుప్పునాయుడు కొడుకు పొప్పునాయుడు గారు కమ్మగాళం అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తున్నాడు. దాంట్లో ఎల్లో డ్రాయర్లు ఎల్లో పైన కింద టోటలు వేసుకునే కమ్మదేవుడు చంద్రబాబు నాయుడు కోసం, కమ్మ యువరాజు మన పొప్పునాయుడు కోసం తెగ కష్టపడి అర్ధరాత్రి 3-4 వరకు రోడ్ల వెంబడి తిరుగుతూ కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాలో కలిపి ఈ 33 నియోజకవర్గాల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి గన్నవరంలో నియోజకవర్గానికి 1000 యదవులను పోగేసుకుని పెద్ద సంఖ్యలో గన్నవరం నియోజకవర్గంలో మీటింగ్ చెప్పామని చెప్పి గన్నవరంలో మీటింగ్కి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో ఓడిపోయినటువంటి పనికిమాలిన వెదవులందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని, నన్ను, గన్నవరం శాసనసభ్యుడు వంశీని వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు 2024లో మేమే గెలుస్తాం, గెలిచినాక వాళ్ళని డ్రాయర్ మీద వీళ్ళని పాసులు పోంచడం ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆ కొబ్బరి చెప్పులు కొట్టే అదే దొంగతనం చేసేవాడు కొబ్బరి చెప్పులు అక్కడ కనకదుర్గం గుడి దగ్గర ఉదయం కనగాడు ఆడు నన్ను వంశీని లేపేస్తాను అంటాడు. నేను కొబ్బరి చెప్పులు సంచులు వేసుకెళ్తాం అనుకుంటే నన్ను వంశీని లేపుకెళ్తాం అంటే ఇటువంటి పనికి మన పోరంబోగు నా కొడుకులు అందరూ నేర్చుకుని ఈడు తుప్పుగాడు నన్ను డ్రాయర్తో గుడివాడ రోడ్ల మీద నిలబెడతాడంట. ఈడు డైఫర్ వేసుకుని కుప్ప నుంచి పాదయాత్ర చేస్తున్నాడు, కొత్తపోతాడు నన్ను. అప్పుడు దాకా 50 వచ్చినాయి మాకు, ఇప్పుడు దాకా ఆడి వచ్చి పొద్దున్నే పోంచాడు లేవుగారు నాకు, లేకపోతే నేను పొద్దున్నే లేచి 9 ఎలక్షన్ అయిపోగానే లోకేష్ గారు వస్తాడు నన్ను పాస్ పొందుతాకని చెప్పి మంచం తెక్కుని కూర్చోవాలా. ఇప్పుడు దాకా ఆడే పోతున్నాడు అండి మా గుడివాడ కాన్స్టిట్యూన్స్లో నాతో మా జనాభాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈయన మంగళగిరిలో ఓడిచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ వెళ్ళి పొద్దున్న ఈడ నా కొడుకు సొరబై కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. ఇటు ఈడు డైఫరెన్స్ వదిలేడు ఇటు బాబు తుప్పునాయుడు గాడు, ఎందుకంటే ఇటు ఎక్కడేం పోతాడో తెలియదు, అందుకని పోసే పనిలేదు డైఫర్లో నన్ను. ఆడేమో డ్రాయర్ గాడు ఎవడాడు తుప్పునాయుడు గాడు చంద్రబాబు నాయుడు గాడు. 9 ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగించేసాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోదినా కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా, మళ్ళీ 9 అవగానే అక్కడ వీడికి ఉన్న డ్రైవర్ కూడా పీకి వీడిని పొప్పుగా అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేస్తారు ఎక్కడ దాకా కుప్పం దాకా చేంజ్ నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోను కర్ణాటకలోనూ పడతాడు. 9 బుక్ చూపిస్తున్నాడు ఎర్ర బుక్ అంటే దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 అయినాకు ఏం చేస్తారు తెలుసా బుక్, వీడు వీడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు ఆడో మొక్క వీడో మొక్క. వీడు ఎన్ని బుక్కులు రాశాడు వీడు బాబు ప్రతిపక్షంలో ఉండగా ఎంతమంది పీకాడు, మా అమ్మ నాన్నడు అవమానించాడు అసెంబ్లీలో అన్నాడు. అరే లోకేష్ నీ అయ్యకి 87 వచ్చినాయి ఆడికి అల్జిమర్ జబ్బు ఉంటే ఉండొచ్చు, నీకడ వచ్చి వచ్చింది అది మీ వంశంలో ఉందిలే, నీ తాతకు ఉంది, నీ బాబు మ్యాన్ నీ బాబు ఆడబోడుచులకు ఉంది, మీ అందరికి ఉంది కదా అల్జిమర్స్ పిచ్చిన కొడుకులు రామ్మూర్తి నాయన గొలుసులేసి కట్టేసి ఉంచారు ఇంట్లో. వాడు ఏం చెబుతాడు అసెంబ్లీలోనంటే వాళ్ళ అమ్మ నేను అవమానించానంట, నీ అయ్య నా కొడుకు ఎక్కెక్కి ఏడ్చింది ఎందుకు నేను అన్నందుక, నువ్వు నీ అయ్య ఎవడన్నాడు గంట అరగంట అని నాన్న ఎవడన్నాడు అమ్మడు రాంబాబు గారు చెప్పాడు నువ్వు అరగంట గంట అంటే నీ గురించి దేశం మొత్తం అనుకునేది ఆయన చెప్పాడు, చెబితే నువ్వు ఎక్కెక్కి నా కొడుకు సొల్లు అడిగి మళ్ళీ సోగాలు ఎట్ట అసెంబ్లీ అని బయటికి పోయి ఇప్పుడు నీ కొడుకు వచ్చి దాన్ని మార్చేశాడు ఏమని నేనంట అసెంబ్లీలో వాళ్ళ తల్లిని అవమానించానంట, అందుకని వీడు వచ్చి నాకు పొద్దున్న నన్ను లేపి ఒక డబ్బా పట్టుకొచ్చి ఉత్సపాటికి వెళ్తాడు నాతో పోంచి. వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు ఎందుకంటే ఎల్లో కలర్లు ఉంటాయి కదా ఉత్స, అందుకని వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడినట్టున్నాడు వాడికి. ఎవడ పోతాడా ఎవడో తీసుకెళ్ళి డబ్బా పెడదామా ఎవడది ఉత్త పోందామా, అందుకే డైఫరేజ్ పోసుకుని పిండుకున్నట్టున్నాడు. వీడంత పనికి మాలిన నా కొడుకు లోకేష్ గారు అంత వెధవ, వీడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంత సన్నాసి. ఎందుకు ఓడిపోయారంటే మంగళం అంటున్నాడు, మంగళగిరిలో మంగళాయన ఉందంట మంగళవారం
అందుకని ఇడు ఓడిపోయాడు. ఇడు మొన్న ఏం చదువుతాడు మంగళగిరి అంటే ఇడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలవలేదంట. ఇడు తాత పార్టీ పెట్టిన కానీ అందుకని ఇడు సెలెక్ట్ చేసుకున్నాడు ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో. అంటే ఈ నా కొడుకు నన్ను వంశీని ఓడిచ్చే బాధ్యత కూడా తీసుకున్నాడు. ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో ఇడు ఇడు బాధ్యత తీసుకుంటాడు, ఇడు పోటీ చేస్తాడు. ఇడు మొండ మొహవాడు. ఈడు గెలిచి వచ్చాడా ఇప్పుడన్నా ఎమ్మెల్యేగా? ఈడు బాబు దగ్గర కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ ఉంది కాబట్టి ఈడు ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలకు మంత్రి. అది దూడమో నా కొడుకు. ఈడికి ఎవడన్నా మంత్రి బాధ్యత ఇస్తాడు మూడు శాఖలకి? సరే ఎమ్మెల్యేకి గెలవలా, వార్డు మెంబర్కి గెలవలేడు. తుప్పు నా కొడుకు, పప్పు నా కొడుకు. ఆడే మేమంటే తల్లిపాలు దాగి రొమ్ముకుద్దామండి. నేను వంశీ అవును, మాకు రెండు సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ముకుద్దాం. మరి ఈడు బాబు ఇందిరాగాంధీ రెండు సార్లు సీట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ 78 అనమాట. ఈడెవరి పాలు దగ్గర రొమ్ముకుద్దాడు నా కొడుకు? ఈ చొక్కబాటుకు అడగరాను వెళ్ళి. నీ బాబు నరే నా కొడక చంద్రబాబు, నీకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను నా కొడక. నువ్వే నీకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దగ్గర రొమ్ముకుద్ది నా కొడక. ఇంటి రామారావు దగ్గరకు వచ్చి ఏం చీకేవారు అయిందని చెప్పి పని అక్కడ తల్లిపాలు దగ్గర రొమ్ముకుద్ది ఇక్కడన్నా ఉన్నాడా? ఇక్కడ ఎన్ రామారావు 89లో నా కొడుకు సీట్ ఎవడిచ్చాడు రామారావు కదా? ఈ చంద్రగాడికి 94లో ఇచ్చింది ఎవరు? రామారావు కదా? ఇత్త ఏం చేశాడు? వెన్నుపోటు రామారావు ఏం చీకి గుద్దాడు? ఇడు రొమ్ము గుద్దాడు. ఇడు బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు దాకా రొమ్ము గుద్దాడు. తండ్రి లాంటి ఇంటి రామారావు ఏం చీకి గుద్దాడు? ఆడికి ఇడు కొడుకు, ఆడు లుచ్చన్న కొడుకు, ఇడు బచ్చన్న కొడుకు. ఈ లుచ్చేవాడు బచ్చేవాడు కాదు గన్నవరం కూడా. మీరు పోటీ చేయండి వచ్చి. నీ కబ్జూర్ నాయుడు నీ చంద్రబాబు నాయుడు గారు అయితే నా కొడుకులారు మీ ఇద్దరు వచ్చి గుడివాడ గన్నవరం పోటీ చేయండి. సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యాదవంలో 10 మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పులు కొడతాం అనుకున్నాడా నా కొడుకు? నన్ను వంశీని లేపెట్టు. మేము శంకర్ జాతి నా కొడుకులు అంట. వీడు చంద్రబాబు గారు శంకర్ జాతి నా కొడుకు, అటు కొడుకు శంకర్ జాతి నా కొడుకు. తండ్రి పేరు ఎవడి పేరు చెప్పుకుంటాడు? ఇంటి రామారావు పేరు చెప్పుకుంటాడు. నాన్నగారు బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు. పిల్లల పేర్లు మామల పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు 420 నా కొడుకు 210 గళ్ళు. వీడు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. వీడంత ఇటు బతికేంత బచ్చా నా కొడుకు? నువ్వు ఉత్సపవంతులం కాదు నా కొడక. నీతో ఉత్సపవంతు ఎక్కడి నుంచి బయలుదేరావు? మళ్ళీ నా కొడక నీ డ్రైవర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం. పిచ్చి పిచ్చి వాగుడు నువ్వేదో ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతాను ఉన్నాడురా. నువ్వెంత నీ బతికెంత బొఫ్ఫు నా కొడక? ఎవడు జోగి రమేష్ బొఫ్ఫునా? జోకరా? నువ్వేవడోరా? ఈ లోకేష్ చూసుకుంటాడు. ఏంటి నువ్వు చూసుకునేది? నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలేని వేదవేద జాతీయ పార్టీ అంట, ఈడో జాతీయ ప్రధాన కార్యదర్శి అంట. ఆ జాతీయ పార్టీ నారా బ్రోకర్ నా కొడకలరా? కనీసం ఒక రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేయలేనట్టు వేదవలో అదొక జాతీయ పార్టీ. దానికి ఈడో జాతీయ ప్రధాన కార్యదర్శి, వీడి బాబు ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ, బ్రోకర్ గాళ్ళు ఇద్దరు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నా కొడుకులారు. బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా? మీరు మమ్మల్ని చంపేది మీకు దిగవేంటి? మాకు దిగిని మాకు పేలిని మీ దగ్గర పేలవేయండి నా కొడకలారు. ఒక్కడు కూడా మిగలరు చూసుకుందాం అంటే చూసుకుందాం. ఏమ మీ పోటీ వాళ్ళకి భయపడేవాడు ఎవడరా? బేవర్స్ నాగలారా చూడండి. హరికృష్ణ గారు అభిజయానికి నేనే కారణం అయితే. హరికృష్ణ గారు ఉన్నాడు కదా, 99లో ఎలక్షన్ జరిగింది. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 2018లో చచ్చిపోయాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన నేను కలిసి తిరిగాం కదా, ఒకే కారులో తిరిగాం కదా. నేను వైసీపీలో ఆయన తెలుగుదేశం ఉండగా కలిసి తిరిగాం కదా. ఆయన నా దగ్గరికి వచ్చి ఎక్కించుకెళ్ళాడు కదా. వీడికి ఎందుకు నా కొడుకు? వీడికి బ్రెయిన్ లెస్సే కదా, వీడికి బొచ్చు లెస్ కూడా. వీడు 150 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గెలిపించలేకపోయాడు వీడిని. నా ఇష్టం వచ్చినట్టు రాస్తా. వీడు ఆయన ఎలక్షన్ కమిషనర్ ఏంటి? కాదు వీడు ఆయన ఎలక్షన్ కమిషనర్ ఏంటి? నా ఎడ్యుకేషన్ 3వ క్లాస్ అని రాస్తే, 7వ క్లాస్ అని రాస్తే, 16వ క్లాస్ అని చెబుతా. వాళ్ళు చూసుకుంటారు వీడికి ఎందుకు ఏమన్నా ఉంటే కంప్లైంట్ ఇచ్చుకోమని అనిపించి నా కొడుకుని. నీ చెప్పానా అడిగి చెప్పానా? ఇప్పుడు రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా, అలపాటిలో ఉన్నాడు కదా. ఆయన అడగమని నేనేంటో ఆయన చెబుతాడు. నన్ను అడిగితే ఇప్పుడు నేను రంగగారి అభిమాని అంటే వీడని ఒప్పుకుంటాడు వెంకటరావు గారు? లేదా హరికృష్ణ గారు నేను క్లోజ్ అంటే వీడని ఒప్పుకుంటాడా? లేదా జూనియర్ ఎన్టీఆర్కి నాకు ఏం సంబంధాలు ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ పార్టీ నేను చెబుతున్నాడు కదా వెళ్ళి అడగమనండి.
మేము దరిద్రం మాకు తోడి నేను వంశీ పోతే దరిద్రం వదిలిపోవటం కాదు. 2024 ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం పార్టీని తన్ని తరిమేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఈ నా కొడుకులు ఇద్దరిని బాబు కొడుకులని పొప్పుగాడిని తుప్పుగాడిని ఎన్టీఆర్ వారసులు. ఎన్టీఆర్కి నిజమైన వారసులు, ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమానులు. ఈ నా కొడుకులని తుప్పుగాడిని పొప్పుగాడిని ఇద్దరిని కూడా తన్ని బట్టలు తీసి తరిమేస్తారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి దరిద్రం నిష్ఠ దరిద్రం ఈ తుప్పుగాడి పొప్పుగాడి సిన్నా కొడుకులు ఇద్దరు పోతే కానీ ఆ పార్టీకి దరిద్రం వదలదు.